ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. 2 రోజుల పాటు హస్తనలోనే గడపనున్నారు. సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కృషి చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను కలిసిన కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనులు కేటాయించాలని పవన్ కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల్లో ఇప్పటి వరకు 98% మందికి పరిహారం జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 602 కోట్ల రూపాయల పరిహారంలో 18 కోట్లు మాత్రమే మిగిలినట్లు వెల్లడించింది. మిగతా 2% మంది ఖాతాల్లో ఇవాళ నగదు జమ కానుంది. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22-23 తేదీల్లో జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. విజేతలకు నగదు బహుమతి అందజేయనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరు కానున్నారు. అదేవిధంగా పార్టీ హైకమాండ్ ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టాన పెద్దలకు వివరించే అవకాశం ఉంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్న మోదీ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హామీ ప్రకారమే మొత్తం 22,22,067 మంది రైతులకు 17,869 కోట్లతో రుణమాఫీ చేశామని తెలిపారు. అదే అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీగా చెప్పారు. సీఎం రేవంత్ కి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అవాస్తవాలు చెప్పడం మానేసి హామీ ప్రకారం రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐలోనే 50% రైతుల రుణాలు మాఫీ కాలేదని డేటా చెప్తుందన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని ప్రేమ్ నగర్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆచార్య ఆత్రేయ విశ్వ భారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వీర అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ లో 6 బృందాలు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించాయి. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని అరెస్టు చేశారు. 5,26,000 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముచ్చపు పందిరిపై వెంకటేశ్వర స్వామి తిరువీధుల్లో విహరించారు. వేణుగోపాలుడు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి ఉన్నారు. మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షోలో విషాదం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. 4 మృతుండగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురు స్పృహ తప్పి పడిపోయారు. పశ్చిమాసియా నిప్పుల గుండెల్లా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు ప్రపంచ అగ్రదేశాల మధ్య వార్గా మారుతోంది. మహిళల T20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పాక్ చేసిన 105 పరుగులను టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.